ఫేస్బుక్ మిత్రులందరికీ జై భీములు. ఈరోజు అంటే నిన్న జరిగిన సంఘటన ఏంటంటే, వైజాగ్లోని పెందుర్తి నియోజకవర్గంలో ఒక దళితుడిని శిరోమణం చేసిన మన నూతన నాయుడు అనే ఇంటి దగ్గర ఒక దళితుడిని, అంటే ఒక దళితుడిగా చెప్తున్నాను, ఒక దళితుడిని శిరోమణం చేశారు. అతను చేసిన తర్వాత అతనికి వైజాగ్లో ఉన్న పోలీసుల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ కేసుని 24 గంటలు దాటకుండానే ఏదైతే దళితుడిని శిరోమరణం చేశారో ఆ కేసుని అతను ఒక దళిత వ్యక్తి కంప్లైంట్ ఇవ్వగానే ఆ కేసుని 24 గంటలు దాటకుండానే కేసుని తీసుకుని ఏదైతే వ్యక్తులైతే అతనికి అన్యాయం చేశారో ఆ వ్యక్తుల మీద తదుపరి చర్యలు, అంటే కేసులు పెట్టి ఏదైతే చట్టపరంగా కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. పోలీసులకి, వైజాగ్ ఉన్న పెందుర్తి పోలీసు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయాన్ని నూతనంగా నాయుడు అని ఉందని పవన్ కళ్యాణ్ గారు వీరమ్మ అని నూతనంగా నాయుడు గారు ఒక దళిత వ్యక్తిని శిరోమణం చేసిన అని చెప్పి ఏదైతే సాక్షి మన సాక్షి ఉందో ఆ సాక్షి ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో నాకు తెలియదు, కానీ వాడు ట్విట్టర్లో ఈ విధంగా పోస్ట్ చేశాడు. ఏ విధంగా పోస్ట్ చేశాడంటే, నూతంగా నాయుడు అనే వ్యక్తి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అనుచరుడుగా, అంటే ఆయన కార్యకర్తగా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా అతను శిరోమరణం చేశాడని చెప్పేసి పోస్ట్ చేశాడు. ఎవరో సాక్షి. నాయుడు అనగానే పవన్ కళ్యాణ్ గారు పార్టీ అని అనుకుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు వైసీపీలో చాలామంది ఉన్నారు. మొన్న మీరు మొన్న మీకు ఓట్లు పడిన రీత్యా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు ఓట్లు వేయమంటే మీరు ఇన్ని సీట్లు వచ్చి ఇంత భారీ మెజారిటీతో నెగ్గి ఈ విధంగా మీరు సీఎం అయి కూర్చున్నారు. మరి నాయుడు అనే పేరు పెట్టుకోగానే మీరు వెంటనే పవన్ కళ్యాణ్ గారి అభిమాని లేదంటే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్త, లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలు లింక్ పెట్టారు. మీడియా వాళ్ళకి, సాక్షి మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఈ యొక్క శిరోమణం ఒకటే కాదు కదా, ఇంతకుముందు మన దళిత కురవడం మీద సీతానగరంలోనే ఎక్కడో శిరోమణం జరిగింది కదా. మరి అక్కడ శిరోమణం జరిగినప్పుడు అక్కడ ఎవరు చేశారు? వైసీపీ కార్యకర్తలు అక్కడ ఉన్న వైసీపీ అధికారులు, లేదా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలోనే శిరోమణం జరిగింది కదా. శిరోమణం జరిగినప్పుడు మరి అప్పుడు మీరు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎంపీలు దళితుడి మీద శిరోమణం చేశారని మీరు ఎందుకు ఎడ్డింగ్ పెట్టలేదు? అదే మీ వ్యక్తిగతంగా వదిలేశాను. ఇప్పుడు దళితుల మీద దాడి, అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడుకి వచ్చేసి దళితుల మీద ఏది దాడి జరిగినా మేము కాపాడిపోయాం, మేము మిమ్మల్ని అన్ని విధాలుగా దళితుల్ని మేము ఆదుకున్నాం అని కప్పిపుచ్చడానికి, ఇంతకుముందు చేసిన మీ నాయకుల తప్పుని ఇప్పుడు కప్పిపుచ్చడానికి ఈ మీడియా డ్రామా ఆడుతున్నారు. ఇది పెద్ద డ్రామా అన్నమాట. మొన్న జరిగిన ఆ కుర్రోడికి ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిందని రాష్ట్రపతి స్థాయి నుంచి రాష్ట్రపతి గారికి ఆయన విన్నపం చేసుకున్నాడు. సార్, మన పలాన రాష్ట్రంలో ఉన్నాను, ఈ రాష్ట్రంలో నాకు ఇంత అన్యాయం జరిగింది, నాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదంటే రాష్ట్రపతిగా స్పందించారు.
మా ఆ చేసింది ఎవరో? మీ వైసీపీ ఎమ్మెల్యే, మీ వైసీపీ కార్యకర్తలు, మీ వైసీపీ నాయకులు. అది మీరు ఎందుకు ఓటింగ్ పెట్టలేదు? జగన్ గారు వీరాభిమాని, జగన్ గారి ఎమ్మెల్యే, జగన్ గారి ఎంపీ. దళితుల మీద ఈ విధంగా దాడి జరిగింది, దాడి చేశారు అని మీరు ఎందుకు ఎడ్డింగ్ పెట్టలేదు? మీరు పెట్టరు, ఎందుకంటే మీ కార్యకర్తలు కాబట్టి మీరు పెట్టలేదు. సరే, నెక్స్ట్ పాయింట్, దళిత మహిళ, 55 సంవత్సరాల గల దళిత మహిళ, ఆవిడ ఒక రెడ్డు కులస్తులకు సంబంధించిన ఆయన దగ్గర అప్పు తీసుకుంటే అప్పు నిమిత్తం ఆయనకి అప్పు చెల్లించలేను అనే పాపానికి ట్రాక్టర్ ఎక్కిచ్చేసి చంపేశారు. ఒక దళిత మహిళ మీద ట్రాక్టర్ ఎక్కించి, 55 సంవత్సరాల దళిత మహిళ మీద ట్రాక్టర్ ఎక్కించి చంపేశారు. మీ వైసీపీ నాయకులు, మీ వైసీపీ నాయకుడు మరి అతని మీద ఎందుకు ఎడ్డింగ్ పెట్టలేదు? మా వైసీపీ నాయకుడు, మా జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని, మా వైసీపీ వీరాభిమాని, మళ్ళీ మా వైసీపీ నాయకుడు ఈ విధంగా దళితుల మీద ఈ విధంగా ట్రాక్టర్ ఎక్కించి అద్రాంతరంగా చంపేశాడు అని చెప్పి మీరు ఎందుకు ఎడ్డింగ్ పెట్టలేదు? అసలు మీకు అనేది ఒక, అంటే ఒక తండ్రికి పుట్టే లక్షణాలు ఉంటే పక్కోడికైనా మీకైనా నాకైనా ఒకటేనాయి ఉంటుంది. అంటే ఆ లక్షణాల నుంచి మీరు, అంటే ఆ లక్షణాలు లేవు మీకు. ఒక తల్లికి కానీ ఒక తండ్రికి కానీ పుట్టుంటే ఏ వ్యక్తికైనా ఒకటే శిక్ష పడాలి. జనసేన పార్టీ పడితే ఒక శిక్ష, టీడీపీ పార్టీకి ఒక శిక్ష, వైసీపీకి ఒక శిక్ష, అలా 3 శిక్షలు ఉండవు. రాజ్యాంగం అనేది ఎవరికైనా ఒకటే రాజ్యాంగం. కానీ మీరు ఏం చేశారు ఈ రోజున? పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని అని చెప్పేసి ఆయన మీద గెంటేశారు. మరి ఇంతకుముందు జరిగిన ఈ హత్యలు, ఈ శిరోమండలం మరి ఎవరు అమ్మాలు చేశారు? వైసీపీ అమ్మాలు చేశారు. అంటే వైసీపీలో ఉన్న వాళ్ళు ఏది చేసినా మంచిదే, పక్కోళ్ళు ఏదని చేస్తే అది మన పార్టీ కాదా? మీరు నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే, మీరు అసలు పుట్టింది మగ పుట్టుక అయితే, నూతంగనాయుడు అన్న వ్యక్తి మన జనసేన పార్టీ కార్యకర్త లేదా జనసేన పార్టీ నాయకుడా? మీరు నిరూపించండి ఫస్ట్, మీరు అది నిరూపించండి. అతను చేసింది వైసీపీ చేశాడు, పోయిన ఎలక్షన్ కూడా అతను వైసీపీ చేశాడు. పవన్ కళ్యాణ్ అమ్మాయిలు చాలామంది ఉంటారు, చిరంజీవి గారి అమ్మాయిలు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ జనసేన పార్టీ చేశారా? జనసేన మధ్యలో ఫోన్లు వచ్చినాయి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఆ తప్పుని ఖండించే విధంగా మీరు మీడియా పెద్దలు కానీ లేకపోతే మీడియా సోదరులు కానీ ముందుకు రండి. అలా కాకుండా వేరే అతను చేస్తే ఒక కులానికి అట్టగడతాం, మీరు చేస్తేనేమో కులం లేకుండా చేయడం. అసలు మీరు లేకపోతే అసలు వీడియో ఒక విధానం ఏంటంటే, అసలు మీరు మర్డర్ చేసినా, మానభంగాలు చేసినా, ఏమి చేసినా అసలు మీడియాలో చూపించరు. ఎందుకంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉంది, వాలంటరీ వ్యవస్థ ఫెన్షన్లో ఏదైతే ఈ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉంటాడో, ఆ వాలంటరీ ఈ 50 కుటుంబాలకు సంబంధించిన ఫెన్షన్ డబ్బులు కూడా దోపిడీ చేసి ఎత్తుకెళ్ళిపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ అతని గురించి చెప్పరు. ఇంకోటి ఏంటంటే, భర్తలు లేని ఆ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళు ఉన్న అక్కడ ఉన్న లేడీస్ని మీరు నాకు లొంగితేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలన్నీ మీకు వస్తాయి, లేకపోతే మీకు రావు అని చెప్పేది వాలంటీర్లు. మెల్ల గొలుసులు పట్టుకెళ్ళిపోయేది వాలంటీర్లు. తర్వాత మద్యం అక్రమంగా తరలించేది వాలంటీర్లు. మరి ఇవన్నీ, మరి ఈ వ్యవస్థ అంతా మీరే పెట్టుకున్నారు కదా, అంటే వైసీపీ పార్టీ కదా పెట్టుకున్నది ఈ వ్యవస్థ అంతా. మరి ఈ వ్యవస్థ పెట్టుకున్నప్పుడు మా వైసీపీ నాయకులు లేదంటే మా వైసీపీ కార్యకర్తలు, మా వైసీపీ వాలంటీర్లు ఈ విధంగా తీసుకెళ్లారు, అంటే ఈ విధంగా తప్పుదోవ పడుతున్నారు, ఈ విధంగా ఇలాగ ఉన్నారు అని చెప్పి మీరు ఎందుకు చెప్పరు? మీరు చెప్పరు, ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీరు ఎన్ని తప్పులు చేసినా అది ఒప్పుగానే చూపించుకుంటారు. ఎందుకంటే మీడియాలో కొన్ని మీడియాలు కూడా
కొన్ని మీడియాలన్నీ మీకు సపోర్ట్ ఎందుకు సపోర్ట్ చేస్తాయంటే మీరిచ్చే యాడ్ల వల్ల వాళ్ళు బతుకుతారు. మీరు ఏదైతే యాడ్లు ఇస్తారో వాళ్ళకి ఆ డబ్బులతోనే వాళ్ళ బతికేది. అందుకని మీకు వ్యతిరేకంగా చూపిస్తాం. ఎప్పుడైతే మీరు మీడియా అంతా ప్రజల వైపు ఉంటే ప్రభుత్వం చాలా చాలా కరెక్ట్గా పనిచేస్తుంది. మీడియా అంతా ప్రజల వైపు ఉండి ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి. ఈ పలాని చోటన ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు కనుక మీరు ఇక్కడ ఉన్న నాయకులు వీళ్ళందరూ ఏంటని చెప్పి మీరు డిబేట్ పెడితే దానికి సంబంధించి మీరు డిబేట్ పెట్టారనుకో అక్కడ ఉన్న నాయకులు స్పందిస్తారు. అక్కడ నాన్న నాయకులు స్పందిస్తారు, అది చేయరు. అది ఎందుకు చేయరంటే మేము చేసే తప్పు ఎదటోళ్ళు తెలియకూడదు. మళ్ళీ ఎదటోళ్ళు తెలియగానే ఏమవుతుందంటే ఈ ఉన్న ప్రభుత్వంలోనే తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి నేను ఈ విషయాన్ని ఎందుకని మీ ముందు చెప్తున్నానంటే దళితులకు ఇప్పుడు కాదు టీడీపీ ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది. అలాగే ఆ టీడీపీ ప్రభుత్వాన్ని దళితుల మీద అన్యాయం జరుగుతుందని చెప్పేసి వైసీపీని నమ్ముకున్నారు. అంటే వైసీపీని నమ్ముకుంట కారణం ఏంటంటే 2010లో పెట్టిన వైసీపీ పార్టీ 10 సంవత్సరాలు సుమారుగా 10 సంవత్సరాలు ఆయన వెనకాల తిరిగిన కార్యకర్తలు తిరిగి 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 ఉన్నారు. ఏది టీడీపీని వ్యతిరేకించి తిరిగి ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే టీడీపీని అంతా వ్యతిరేకించి ఉన్నారు కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేక అప్పుడు జనసేన పార్టీ ఇంకా ముందుకు రాక లేదా జనసేన పార్టీ మీద వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చా లేదా ఇంత ముందు వరకు మేము వైసీపీలో ఉన్నాం కాబట్టి అని వైసీపీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు చాలామంది ఈ విధంగానే వైసీపీకి ఓట్లు వేశారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసిన టీడీపీ చేసిన అరాచకాలన్నీ భరించి ఇప్పుడున్న వైసీపీ పార్టీ ఇంకేదైనా మంచి చేస్తుందనే ఉద్దేశం మీద వైసీపీకి ఓట్లు వేశారు. దానికి వైసీపీ ఓట్లకి కుల మత భేదం లేదు, అన్ని కులాలు వేసిన కాబట్టి ఇంత భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని అంటే ఒక దళితులు బీసీల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. ఈ దళితులు బీసీల మీద ఎక్కువ ఎందుకు జాలు చేస్తుంది ఎందుకంటే ఇలా దళితులు బీసీలు కలిపితే మిగతా కమ్యూనిటీకి అసలు ప్రభుత్వం అనేది వాళ్ళకి చేజారు. ఈ ఒక కట్టడం లేక ఈ కులాలకు వచ్చిన ఈ నెంబర్ ఒక మంచి నాయకుడు లేక ఇటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటా ఒకరికి జారబడి అంటే దళితులు అంటే భయం లేకుండా. భయం ఎందుకు ఉండదు? ఒక 30 మంది ఉంటే 3 పార్టీలో 3 పదులు ఉన్నారనుకోండి భయం ఎలా ఉంటుంది? 30 మంది కలిపి ఒకటే పార్టీలో ఉన్నారనుకోండి భయం అనేది ఏర్పడుతుంది. సో ఈ తప్పు వల్ల దళితుల మీద జరిగిన యాక్షన్ వల్ల ఇప్పుడు వైసీపీలో ఉన్న ప్రభుత్వం దళితుల మీద దాడి జరుగుతుంటే వైసీపీలో ఉన్న దళితులు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకించరు. ఎందుకంటే వాళ్ళకి ఏ పదవులు వచ్చినాయి, వాళ్ళకి ఏ మినిస్టర్లు వచ్చినాయి, వాళ్ళకి ఏదో ఎమ్మెల్యేలు వచ్చినాయి, వాళ్ళకి ఏదో ఎమ్మెల్సీలు వస్తాయి, వాళ్ళకి ఏదో లేకపోతే జడ్పీడీస్ వస్తుంది, ఎంపీడీస్ వస్తుంది, ఇంకా వగేరా ఇట్ల వల్ల అంటే నా సొంత లబ్ధి కోసం అంటే నా వరకు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రతి దళితుడు ఆ విధంగా వెళ్తే దళితులకు అనేది న్యాయం అనేది జరగదు. మీరందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు నూతన్ నాయుడు గారు తప్పు చేశారు, మీరు నడ్రోడ్డు మీద తీసుకొచ్చి ఉరి తీసేయండి, మాకు అభ్యంతరం ఏమి లేదు, అతను వెనకాల మేము సపోర్ట్ చేయడానికి రాలేదు. కానీ నేను అనేది ఏంటంటే నూతన నాయుడు అని పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి అభిమాని వీరాభిమాని అని చెప్పిన పెట్టిన ఈ సాక్షి మరి మీరు ఇంతకన్నా ముందు దళితుల మీద జరిగినాయన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమాని లేదా మా నాయకుడు వీరాభిమాని అని చెప్పి మీరు ఎందుకు చెప్పలేదు అనేది నాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి మిత్రులందరూ గమనించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై భీమ్.